అందరికీ మీడియా సమావేశానికి విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ డ్రామేబాజ్ ముఖ్యమంత్రి డ్రామాలు తెలంగాణ ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు। మక్క ఏమని చెప్పింది ఇననే మక్కకి ఎంఎస్పి ధర ఉండి కేంద్రము ప్రొక్యూర్మెంట్ చేస్తున్నా కూడా చెయ్యని దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి ఇననే మక్క ఏయొద్దు ఏమని చెప్పిండు మళ్ళా 2 సంవత్సరాల తర్వాత ఏయొద్దు అని చెప్పి చెరుకు ఫ్యాక్టరీలు ఆంధ్ర రాజ్యం నడుస్తున్నది ఆంధ్రోలు నడిపిస్తున్నారు అక్కడ గేట్ల మీద ఉన్న చేతులు పెడితే చేతులు నరకెత్తా అన్నాడు 100 రోజులలో ప్రభుత్వం టేక్ ఓవర్ చేస్తా అన్నాడు ఇయలా రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం అమ్ముకుంటాము ఫ్యాక్టరీలు అన్న కాడికి దిగజారిపోయింది బిడ్డే కొడుకు కోసం ఈ ప్రాంతం అంతా బిడ్డే బిడ్డే ఇలాగానే బిడ్డే వంచుకున్నట్టున్నది ఈ ప్రాంతం బిడ్డకి ఈ ప్రాంత ప్రజలందరూ రాజకీయంగా శివాట్లు పెట్టినా కూడా బుద్ధి వస్తలేదు ఇలా మొత్తం అందర్ని తెలంగాణ ప్రజలు మొత్తం రైతాంగం మొత్తం వరేసిన కోటి ఎకరాలల వండిచిన 2 లక్షల టన్నులు పండిచిన ఎటువంటి ఇబ్బంది లేదు అందర్ని వరేయమన్నది కూడా ఇదే ముఖ్యమంత్రి కొనుకోవడం కుదరదు రేట్ రాదు ఇటువంటి డౌట్ల అవసరం లేదు నేను ముఖ్యమంత్రిని అసెంబ్లీలో చెప్తున్నా।